కథ చెప్పుకుందామా? ఎవరి సాహసం వారిది. బీరన్న అనేవాడికి తన గ్రామంలోనే ఉన్న గౌరీ అంటే ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. గౌరీ వజ్రాల హారం తెచ్చిపెట్టమంది. అందుకు 1000 వరహాలవుతుంది. అంత పెద్ద మొత్తం బీరన్న వద్ద లేదు. బీరన్నకు బాగా డబ్బు సంపాదించే పనులేవీ చేతకాదు. అందుకని వంట నేర్చుకున్నాడు. అందరిళ్లకు వెళ్ళి కూరలు తరగటం, పప్పు రుబ్బటం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. వంటలు కూడా చేస్తుంటాడు. అలా వచ్చిన డబ్బుతో రోజులు గడిచిపోతాయి తప్ప 1000 వరహాలు పోగు చేయడం వాడికి సాధ్యం కాదు. కానీ వాడికి గౌరిని పెళ్లి చేసుకోవాలనుంది. ఇలా ఉండగా ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. గొప్ప సాహస కార్యం చేసిన వాడికి 10,000 వరహాలిస్తాడట రాజు. బీరన్నకు సాహస కార్యం చెయ్యాలని ఉంది. కానీ వాడికి కప్ప కలలో కనపడితేనే భయం. అందుకే వాడు వ్యవసాయం కూడా చేయటం లేదు. అలాంటి వాడు సాహస కార్యాలు ఎలా చేస్తాడు? ఆ గ్రామంలోనే ఉన్న రామయ్య తాతకు చాలా ఉపాయాలు తెలుసు. బీరన్న రామయ్య తాతను సాహస కార్యాలు చెయ్యగల ఉపాయం చెప్పమన్నాడు. తాత బీరన్నను బాగా ఎరుగు. ఆయన వాడితో భయం మనిషికి జబ్బు లాంటిది. ధైర్యం ఉంటే పర్వాలేదు, లేనివాడు మందులు పుచ్చుకొని భయాన్ని తగ్గించుకోవాలి. భయం లేనివాడు సాహస కార్యాలు సులభంగా చెయ్యగలడు. నువ్వు చంద్రపురం వెళ్ళు. అక్కడ కొండ గుహలో ఒక బైరాగి ఉంటున్నాడు. ఆయన వద్ద భయాన్ని తగ్గించే మూలికలున్నాయి అని చెప్పాడు. వెంటనే బీరన్న గౌరిని కలుసుకొని, నీకోసం నేను చంద్రపురం వెళుతున్నాను. అక్కడ నా భయాన్ని తగ్గించుకొని రాజధానికి వెళ్ళి సాహస కార్యం చేసి డబ్బు సంపాదించి దానితో నీకు వజ్రాల హారం కొని తెస్తాను అంటూ రామయ్య తాత చెప్పిందంతా చెప్పాడు. గౌరీ నవ్వి, నువ్వింకా చంద్రపురం వెళతానంటున్నావు? నారన్న అప్పుడే రాజధానికి నేరుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు నీకంటే ముందుగా వజ్రాల హారం తెస్తే నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అన్నది. నారన్న కూడా గౌరీ అంటే ఇష్టం. వాడు బీరన్న అంత అందగాడు కాకపోయినా మహాసాహసి. ఒట్టి చేతులతో తాచుపామును పట్టుకుంటాడు. అర్ధరాత్రి పూట దయ్యాల మర్రి చెట్టు కింద పడుకుంటాడు. వాడితో తను పోటీ పడగలడా? ఇలా ఆలోచించి చివరకు బీరన్న మనసు రాయి చేసుకుని చంద్రపురం వెళ్ళాడు. బైరాగిని కలుసుకున్నాడు. ఆయన బీరన్న కథ విని, ఆ మూలిక ఈ పక్క గుహలో ఉంది, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. బీరన్న గుహలోకి తొంగి చూడగానే కప్పలు బెకబెకమన్నాయి. వాడు కంగారు పడి బైరాగితో, స్వామి, గుహ నిండా కప్పలున్నట్లున్నాయి, ఎలా వెళ్ళేది అన్నాడు. పాములైతే ప్రాణాలు తీస్తాయి, కానీ కప్పలేం చేస్తాయి? నాయనా, వెళ్ళి మూలికను తెచ్చుకో. అక్కడ కప్పలు తప్ప మరే జంతువులు లేవు అన్నాడు బైరాగి. స్వామి, నా మీద దయ ఉంచి ఆ మూలికను తమరే తెచ్చివ్వండి. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను అని బీరన్న వేడుకున్నాడు. నువ్వు స్వయంగా తెచ్చుకుంటేనే మూలిక నీకు పనిచేస్తుంది అని బైరాగి బీరన్నకు ఖచ్చితంగా చెప్పేశాడు. అయితే నా అదృష్టం ఇంతే అని బీరన్న తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో బీరన్నకు ఒక గుర్రపు బండి ఎదురయ్యింది. అందులో పరగడానికంతకు వస్తాదు పైడిరాజు కూతురు రాగమతి ప్రయాణం చేస్తూ వాడిని చూసి బండి ఆపించి, ఆమెది తిక్కబుద్ధి, పైగా ఎక్కడ లేని పొగరు. అందువల్లనే ఆమెకు 20 ఏళ్ళు నిండినా పెళ్లి చేయలేక పైడిరాజు నానావస్థ పడుతున్నాడు. బీరన్న బండిని సమీపించగానే రాగమతి, ఆహా ఏమందము, నేను వస్తాదు పైడిరాజు కూతుర్ని, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నది. నేను గౌరిని ప్రేమించాను, ఆమెను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను అని నొక్కి చెప్పాడు బీరన్న. రాగమతి గౌరీ గురించి వాడిని వివరాలు అడిగి తెలుసుకొని, నువ్వు వెర్రివాడిలా ఉన్నావు, ఆ గౌరీ పూటకు గతిలేనిది, నేను వస్తాదు కూతుర్ని, నన్ను కాదని దాన్ని చేసుకుంటావా అన్నది కోపంగా. అవునన్నట్లు తలాడించాడు బీరన్న. అంతలో బండిలో నుంచి బొద్దెంక ఒకటి వాడి మీదకు దూకింది. బీరన్న హడలిపోయి కెవ్వుమని అరిచాడు. వాడు మహాపిరికి అని అర్థం చేసుకున్న రాగమతి, నన్ను పెళ్లి చేసుకోనంటే నిన్ను బొద్దంకెలున్న గదిలో బంధిస్తాను అని బెదిరించింది. ఆ మాట వినగానే బీరన్న అక్కడి నుంచి పరుగుపుచ్చుకున్నాడు. రాగమతి వాణ్ణి బండితో తమిరింది. ఆ సమయానికి అటుగా వస్తున్న నారన్న బండిని అటకాయించి, ఏమిటి అన్యాయం అని అడిగాడు. రాగమతి వాడికి జరిగింది చెప్పింది.
కప్పలకు బొద్దింకలకు భయపడేవాడిని ఈ చుట్టుపక్కల 5-6 పరగణాలలో పేరుమోసిన వస్తాదు పైరిరాజు కూతురు పెళ్లాడవచ్చా? ఇలాంటి వాడు వస్తాదు అల్లుడైతే జనం నవ్వుకోరా అని అన్నాడు నారన్న. ఆ మాట నిజమే. అయితే నేను సాహసవీరుణ్ణి పెళ్లి చేసుకుంటాను అంతం సంగతి తర్వాత అని రాగమతి బండిని మళ్లించి తన దారిన వెళ్ళిపోయింది. ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డ బీరన్న నారన్నకు కృతజ్ఞతలు తెలుపుకొని, నువ్వప్పుడే రాజధాని నుంచి తిరిగి వస్తున్నావా? ఏం సాహస కార్యం చేశావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు నారన్న జబ్బలు చరుచుకొని, ఒకేసారి 2 మొసళ్లతో నీటిలో ఉండి పోరాడి నెగ్గాను. రాజు నాకు 10,000 వరహాలిచ్చాడు. అంత డబ్బు పెట్టి చాలా అందమైన వజ్రాల హారం కొన్నాను. గౌరిని పెళ్లి చేసుకుంటాను అని వాడి వంక ఏదో చెప్పబోతుండగా వాళ్ళున్న చెట్టుపైనుంచి వాళ్ల మీద వలలాంటిదొకటి పడింది. వలలో నుంచి బయటపడేందుకు బీరన్న నారన్న పెరుగులాడుతుండగా చెట్టు మీద నుంచి 4 దొంగలు కిందకు దూకి నా వద్దనున్న వజ్రాల హారం గురించి గుంజుకుని పారిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి బీరన్న నారన్న వలలో నుంచి బయటపడ్డారు. నారన్న బీరన్నతో, దొంగలిక్కడ చెట్టు మీద మాటు వేసి ఉన్నారన్నమాట. నా దగ్గరున్న వజ్రాల హారం సంగతి తెలియగానే మన మీద వల విసిరారు. నేను వాళ్లను వదలను. ఇప్పుడే వెళ్ళి వాళ్లను పట్టుకొని వజ్రాల హారం తెస్తాను. ఈలోగా నువ్వు గ్రామానికి వెళ్ళి గౌరికి నేను వస్తున్న సంగతి చెప్పు అన్నాడు. నారన్న దొంగలు వెళ్లిన దిశగా పరిగెత్తి బీరన్న తన గ్రామం చేరి జరిగిందంతా గౌరికి చెప్పాడు. 4 దొంగల్ని పట్టుకునేందుకు ఒక్కడు వెళ్ళాడా? వాడి మొండి ధైర్యాన్ని మెచ్చుకోవాలి అన్నది గౌరి నారన్నను మెచ్చుకుంటూ. ఇక ఆమె నారన్ననే పెళ్లి చేసుకుంటుందని బీరన్న రూఢి చేసుకున్నాడు. కొద్దిసేపట్లో నారన్న వజ్రాల హారం తీసుకుని రావడం ఖాయం. ఇలా అనుకుని వాడు ధైర్యం చేసి, అసలు పెళ్లికి వజ్రాల హారానికి సంబంధం ఏంటి? నీకు డబ్బు ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? నేను వజ్రాల హారం తేలేను, కానీ నాకు నువ్వే కావాలి, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. గౌరీ నవ్వి, నాకు నువ్వంటే ఇష్టమే. ఆ మాత్రం మాట ముందే అనుంటే అప్పుడే నేను పెళ్లికి ఒప్పుకొని ఉండేదాన్ని. సరేలే, ఇప్పటికైనా ధైర్యం చేశావు కాబట్టి నీతోనే నా పెళ్లి జరుగుతుంది అన్నది. బీరన్న సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అంతలో నారన్న అక్కడికి వజ్రాల హారం తీసుకొని వచ్చాడు. నువ్వు ఆలస్యం చేశావు, నువ్వు చెయ్యలేని సాహసం చేసిన బీరన్నను నేను పెళ్లి చేసుకుంటున్నాను అని గౌరీ వాడికి చెప్పింది. కప్పలకు బొద్దింకలకు భయపడేవాడు నేను చెయ్యలేని సాహసం ఏం చేశాడు అని అడిగాడు నారన్న ఆశ్చర్యంగా. సాహసం అంటే కేవలం కత్తి యుద్ధాలు కావు, మొసళ్లతో పోరాటమూ కాదు. మనసులోని మాటను ధైర్యంగా చెప్పగలగాలి. బీరన్న ఎంత ధైర్యవంతుడంటే నా కోసం వస్తాదు కూతుర్ని కూడా కాదన్నాడు. అందువల్ల ఎంత ప్రమాదం కోపం వచ్చిందంటే వస్తాదు బాణాకర్రతో బీరన్న ఒళ్ళు కోణం చెయ్యొచ్చు. మనసులోని మాట చెప్పే ధైర్యం ఉంది కనుకే నాతో పెళ్లి గురించి మాట్లాడాడు. నిజమే, ఇష్టపడి పెళ్లి చేసుకునే పెళ్లికి షరతులెందుకు? హారం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటే అది వ్యాపారం అనిపించుకోదా అన్నది గౌరీ. నారన్న గౌరీ చెప్పిన దానికి అంగీకరించి, నీ మాటల్లో నాకు న్యాయం కనపడుతున్నది. నాకు సాహస కార్యాలు చేయడమంటే మోజుండి రాజధానికి వెళ్ళాను. అంతా నా గురించి గొప్పగా చెప్పుకోవాలనే వజ్రాల హారాన్ని అంత ఖరీదు పెట్టి కొన్నాను. వస్తాదు కూతురు రాగమతిని చూడగానే ఆమె అందానికి నాకు మతిపోయింది. రాగమతి సాహసవీరుణ్ణి పెళ్లి చేసుకుంటాననగానే నాకామెపై ఆశ కూడా పుట్టింది. కానీ నా ఇష్టాన్ని గురించి ఆమెకు చెప్పే సాహసం చెయ్యలేకపోయాను. నాకు అవసరమైన చోట ఉపయోగపడని సాహసం నాకెందుకు? ఆ విధంగా బీరన్నే నాకంటే సాహసి అన్నాడు. దానికి బీరన్న ఉత్సాహపడిపోతూ, నేను సాహసినేనని ఒప్పుకున్నావన్నమాట. పద, వస్తాదు పైడిరాజు కూతుర్ని పెళ్లాడేందుకు నేను నీకు సహాయపడతాను. నీ సాహసం నీది, నా సాహసం నాది అన్నాడు. ఇది విన్న గౌరీ చిరునవ్వు నవ్వి, అవును, ఎవరి సాహసం వారిది అన్నది. ఆ తర్వాత కొద్ది రోజులకే సాహసవీరుడైన నారన్న రాగమతికి, బీరన్నకు, గౌరీలకు పెళ్ళిళ్ళు జరిగాయి. అందరూ సుఖంగా ఉన్నారు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.